సో ఇప్పుడు మనకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మాది ప్రజా ప్రభుత్వం దేశానికి ఆదర్శం కాబోతున్నాం అంటూ గవర్నర్ తమిళిసై కీలక ప్రసంగం అయితే చేయడం జరిగింది ఈరోజు సో గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు అయితే ఇప్పుడు చూద్దాం ప్రజల ఆశీర్వద ఫిర్యాదు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం తమ జీవితంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇది సామాన్యుడి ప్రభుత్వం అని గర్వంగా చెప్పే పరిస్థితి ఉంది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది ఈ పాలన దేశానికి ఆదర్శం కాబోతుంది అమరవీరుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని పాలన సాగిస్తాం స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదిగా నివాళే తర్పిస్తున్నాం ప్రజా సంక్షేమం కోసమే ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టాం హామీలను చట్టబద్ధ కల్పించి దసరాపై తొలి సంతకం కూడా చేశారు తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది బాధ్యత స్వీకరించి నలభై ఎనిమిది గంటలపై రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్యంగా చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తాం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి కూడా ప్రభుత్వం కట్టుబడి అయితే ఉంది ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ స్వస్థ అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాం ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకైతే పెంచాం అమరవీరుల కుటుంబాలకు రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం గౌరవ వృత్తి కూడా ఇస్తాం వ్యవసాయానికి రెండు నాలుగు గంటలకు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రతి పంటకు మద్దతు ధరిస్తాం రెండు లక్షల రుణమాఫీపై త్వరలోనే చిన్న నిర్ణయం అయితే తీసుకుంటాం అసైన్డ్ పోడు భూములకు సంబంధించి త్వరలోనే పంటల పంపిణీ చేస్తాం కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీలో అవినీతిపై విచారణ కూడా జరిపిస్తాం అని చెప్పేసి ఈ విధంగా అసెంబ్లీలో గవర్నర్ గారు అయితే కీలక ప్రసంగం అయితే చేశారన్నమాట ప్రభుత్వం అందించే పథకాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో డేస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని